నమస్తే, వీటెలీ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా డీటెయిల్స్ చూస్తే, సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామి వారి దేవస్థానంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం శుక్రవారం పునఃప్రారంభమైంది. ఈవో ఎంవి సూర్యకళ అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రేణిబాబు సింహాచలేశుని చిత్రపటం వద్ద పదార్థాలను నివేదించి పూజలు చేసి హారతులు ఇచ్చి సాంప్రదాయంగా ప్రారంభించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది మార్చిలో అన్న ప్రసాదాన్ని నిలిపివేసిన దేవస్థానం ఆ తర్వాతి కాలంలో భక్తులకు ప్యాకెట్ల ద్వారా ప్రసాదాన్ని అందించడం జరిగింది. రాష్ట వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో అన్న ప్రసాదాన్ని పునఃప్రారంభించిన నేపథ్యంలో భక్తుల కోరిక మేరకు సింహాచలం దేవస్థానం అధికారులు కూడా భవనంలో కూర్చోబెట్టి భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో, ట్రస్టీలు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొని భక్తులకు వడ్డన చేశారు. వందలాదిగా భక్తులు తరలివచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఈవో సూర్యకళ మాట్లాడుతూ భక్తులందరికీ నాణ్యమైన భోజనం అందిస్తామన్నారు. అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ, భక్త కోటి పరమ పవిత్రంగా భావించే అన్న ప్రసాద పునఃప్రారంభం వేడుకలో భాగస్వామ్యం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. రైతు చట్టాలను వెనక్కి తీసుకుంటానని మోదీ చేసిన ప్రకటన ఢిల్లీ రైతు పోరాట యోధుల విజయమేనని, రైతు చట్టాలు మాదిరిగానే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం కూడా వెనక్కి తీసుకోవాలని విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ నిరసన శిబిరం వద్ద జరిగిన కార్యక్రమంలో వెంకట్రావు పాల్గొని మాట్లాడారు. రైతుల నల్ల చట్టాలపై మోదీ మెడలు వంచిన ఢిల్లీ రైతు పోరాట యోధులకు జేజేలు పలికారు. సంవత్సర కాలంగా ఢిల్లీలో జరుగుతున్న పోరాటంలో 400 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, కార్లతో రైతులను తొక్కించిన కేంద్రం ఎట్టకేలకు రైతు చట్టాలు ఉపసంహరించుకోవడం మోదీ కనువిప్పన్నారు. అదేవిధంగా స్టీల్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ప్రజా పోరాటాలకు ఎంతటి నియంతలైనా తలదించక తప్పదన్నారు. మోదీ మాట తప్పకుండా వచ్చే సమావేశాల్లో రైతు బిల్లు పెట్టాలని, స్టీల్ ప్లాంట్పై పునరాలోచన చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 రైతు చట్టాలపై గత సంవత్సర కాలంగా వేలాది మంది వానకు ఎండకు తడిసి ఎండి 600 మంది రైతులు ప్రాణ త్యాగంతో జరుగుతున్న పోరాటానికి ఎట్టకేలకు నరేంద్ర మోడీ గారు తల వంచారు. ఇవాళ రైతులకి క్షమాపణ చెప్పి వచ్చే శీతాకాల సమావేశాల్లో రైతు చట్టాలని వెనక్కి తీసుకుంటానని చెప్పి దేశ ప్రజలకు ఆయన హామీ ఇవ్వటాన్ని మేము రైతుల పక్షాన, రైతు పోరాటాల పక్షాన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలాగే ప్రాణాలకు తెగించి పోరాడుతున్నటువంటి రైతులందరికీ కూడా మేము జేజేలు పలుకుతూ ఉన్నాం. ఇదే సందర్భంలో అటు అన్నదాతల పోరాటం ఎంత ముఖ్యమైందో, ఇటు ఉక్కు శ్రామికుల పోరాటం కూడా ఈ దేశానికి అంతే ముఖ్యమైంది. లక్షలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నం పెడుతున్నటువంటి 32 మంది ప్రాణ త్యాగంతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి గత 289 రోజులుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ వేదిక మీదుగా మోడీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజా పోరాటానికి మోడీయే కాదు, ఎంతటి నియంత్రణ తల వంచక తప్పదు. ఇవాళ మీరు ఈ రైతు పోరాటంలో వెనక పోయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేయటంతో పాటు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కూడా మీరు నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పి, తద్వారా ఈ ప్రభుత్వ రంగం విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉపాధి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పెందుర్తి సిపిఎం పార్టీ జోన్ కమిటీ నాయకులు అప్పలరాజు, రమణీలు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ పెందుర్తి జోన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రైతు బజార్ వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జోన్ నాయకులు రమణి, అప్పలరాజులు మాట్లాడారు. కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డగోలుగా ప్రైవేటీకరిస్తోందంటూ విరుచుకుపడ్డారు.
విదేశీ శక్తులకు జాతి సంపదను దోచిపెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని మోదీ తీరుపై మండిపడ్డారు. ప్రజా సంఘాల పోరాట ఫలితమే కేంద్రం దిగివచ్చి రైతు చట్టాలను ఎలా రద్దు చేసిందో, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఎందరో మహానుభావుల త్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రజా పోరాటాల ద్వారా పరిరక్షించుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అప్పలనాయుడు, ప్రజా సంఘాల నేతలు, ప్రజలు పాల్గొన్నారు. రైతు బజార్ దగ్గర ఈ రోజు మేము సంతకాల సేకరణ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నరేంద్ర మోడీ ఆపకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఇప్పటికే గత 6 నెలలు బట్టి 2 రిలే నిరహార దీక్షలు ఇక్కడ జీవీఎంసీ ఆఫీస్ దగ్గర కానీ అక్కడ స్టీల్ ప్లాంట్ దగ్గర కానీ కంటిన్యూ జరుగుతుంది. గత ఎన్నడు ఈ విధంగా స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఏ పోరాటంలో కానీ ఇన్ని నెలలు రిలే నిరహార దీక్ష జరగడం మొట్టమొదట. నరేంద్ర మోడీ ఏదైతే రైతు చట్టాలని నేను రద్దు చేయను, రైతుల యొక్క నల్ల చట్టాలను అలాగే ఉంచుతానని చెప్పాడో, ఈరోజు పోరాట యొక్క రైతుల పోరాటానికి దిగొచ్చి ఈరోజు రైతు చట్టాలు ఎలాగైతే రద్దు చేశారో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేము సంతకాలు సేకరణ చేస్తున్నాం. వాస్తవంగా ఈ రాష్ట్రంలో 1 కోటి సంతకాలు చేసి నరేంద్ర మోడీకి ఇవ్వడానికి మేము కార్యకర్తలుగా సిపిఎం కార్యకర్తలుగా మొత్తం అంతా కూడా ఇంటింటికి వాడికి వెళ్ళి ఈ సంతకాల సేకరణ అనేది జరుగుతుంది. ఈ విధానాలు కానీ మార్చుకోకపోతే నరేంద్ర మోడీని బంగాళాఖాతంలో కలపడానికి కూడా 3 నల్ల చట్టాలని రద్దు చేయాలని పోరాటం చేస్తుంటే ఈరోజు నరేంద్ర మోడీ దిగొచ్చి నల్ల చట్టాలని నేను రద్దు చేస్తున్నాను, దాన్ని పార్లమెంట్లో అఫీషియల్గా ప్రకటన చేస్తానని ఒప్పుకున్నాడు. అంటే స్టీల్ ప్లాంటు 32 మంది ప్రాణత్యాగం చేసి ఇక్కడ ఉన్న రైతులు భూమినిస్తే ఎన్నో పోరాటాలు చేసి స్టీల్ ప్లాంట్ నిర్మించుకోవడం అనేది జరిగింది. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల్లో కూడా, దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు కూడా కార్మికులు వచ్చి స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నారు. ఎంతోమంది కాంట్రాక్ట్ వర్కర్లో బతుకుతున్నారు స్టీల్ ప్లాంట్ మీద, వాళ్ళకి వచ్చే ఆదాయాలతో చిన్న చిన్న వ్యాపారస్తులు బతుకుతున్నారు. వీళ్ళందరినీ కూడా దెబ్బ కొట్టే విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దుర్మార్గం చర్య. దేశానికి పట్టుకొమ్మ లాంటి ప్రభుత్వ సంస్థలను కాపాడవలసిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు అమ్మేయటానికి సిద్ధమైందంటే దాన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందనేది సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు స్టీల్ ప్లాంట్ 6 నెలల పై నుంచి పోరాటం చేస్తున్నారు, వాళ్ళు కూడా కుటుంబాలతో పోరాటం చేస్తున్నారు కార్మికులు. ఈరోజు ఎన్నడూ లేని విధంగా ప్రజలు కూడా పూర్తిగా మద్దతు ఇవ్వటం అనేది స్టీల్ ప్లాంట్ కార్మికులకు తెలియజేస్తుంది. అలాగే ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు అని చెప్పిన ఆయన కూడా ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కనుక ఆపకపోతే నాకు మనుగడలదు రాబోయే కాలంలోనే, ఆయన కూడా దిగొచ్చి ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికులకి ప్రైవేటీకరణ ఆపాలని ఆయన కూడా మద్దతు ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితోటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన కంపెనీని ప్రైవేటీకరణ ఆపాలని ఆయన కూడా బయటకు వచ్చి బీజేపీని ఎదుర్కోవాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కూడా సరైన వైఖరి తీసుకోవాలి. ఈరోజు స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖపట్నం లేదు. నిరంతరం కొనసాగే హెచ్చు తగ్గుల్ని రూపుమాపి రాజ్యాంగ రూపంలో సమానత్వాన్ని అందించిన మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని భీమసేన వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి రవి సిద్ధార్థ అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 7వ రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమ వివరాలు ఈ సందర్భంగా అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 21వ తేదీన రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం 6 గంటలకు ఆర్కే బీచ్ నుండి వైఎంసీఏ వరకు రన్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు, వ్యాసకర్త మల్లేపల్లి లక్ష్మయ్య హాజరై రన్ ప్రారంభించి అనంతరం జరిగే సభలో ప్రసంగిస్తారన్నారు. ఈ సందర్భంగా భీమసేన కళాకారుల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని రవి సిద్ధార్థ తెలిపారు. రాజ్యాంగ హక్కులను కాపాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయడమే భీమసేన ముఖ్య లక్ష్యమని రవి సిద్ధార్థ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేసి అంబేద్కర్ ఆలోచన ఆశయాలను బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 900 సంవత్సరాలు నవాబులు పరిపాలించారు, 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించారు. నవాబులు ఆంగ్లేయుల కంటే ముందు ఈ దేశం చక్రవర్తుల పాలనలో పరిపాలనలోకి ఉంది 1000 సంవత్సరాలు. అయితే ఈ 2000-3000 సంవత్సరాల కాలంలో ఈ దేశ ప్రజలందరి మధ్య సమానత్వం లేదు, సోదరభావం లేదు, హెచ్చుతగ్గులు అనేవి నిరంతరం కొనసాగుతూనే ఉండేవి. ఈ దేశ ప్రజలందరూ సమానంగా చట్టం ముందు, న్యాయం ముందు సమానత అనేది సమ్రాట్ అశోకుడు యొక్క రాజ్యపాలనలో ఉంది. మళ్ళీ ఈ దేశంలో దండ సమత, చట్టం ముందు అందరూ సమానులు అనేటువంటి ఒకే ఒక వాక్యం, ఒకే ఒక పరిపాలన విధానం 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ దేశంలో ప్రజలందరూ చట్టం ముందు సమానులయ్యారు.
ఈ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు తన జ్ఞానాన్నంతటినీ ఉపోసాన పెట్టి రాజ్యాంగ రూపంలో 1949 నవంబర్ 26వ తారీఖున ఆనాటి రాజ్యాంగ పరిషత్తుకి అందించి ఈ రాజ్యాంగం మాకు మేమే రూపొందించుకుంటున్నాం. ఈ రాజ్యాంగం యొక్క లక్ష్యం ఈ దేశంలో స్వేచ్ఛ సమానత్వం సోదరభావం గల సమాజంగా ఏర్పడటం అనేదే రాజ్యాంగ లక్ష్యంగా చేసుకొని ఇది అమలు చేసుకుంటున్నాము. ఈనాటి నుంచి ఈ దేశంలో రాజ్యాంగం అమలుకి వచ్చిన కానించి ఈ దేశంలో కుల మత ప్రాంత భేదాలు లేకుండా స్త్రీ పురుష లింగ భేదాలు లేకుండా చట్టం ముందు న్యాయం ముందు అందరూ కూడా సమానులని ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్పించుకుంటున్నామని స్వేచ్ఛలోనూ సమానత్వంలోనూ సోదరభావంలోనూ ఏ వ్యవస్థ లేకుండా ఒక మానవీయ సమాజం లక్ష్యంగా ఈ రాజ్యాంగం ముందుకు తీసుకెళ్తుందని బాబాసాహెబ్ అంబేద్కర్ అందించారు. ఆ రోజున దేశమంతా రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. ఈ దేశంలో జాతీయ పండుగలుగా పిలువబడుతున్న రాజ్యాంగ దినోత్సవమైనా రిపబ్లిక్ డే అయినా స్వాతంత్ర దినోత్సవమైనా కులాలకి మతాలకి ప్రాంతాలకి లింగాలకి అతీతంగా ప్రజలందరినీ సమైక్యం చేయడం కోసం ఘనంగా జరుపుకున్నటువంటి సంకేతం దేశ ప్రజలందరి మధ్య సోదరభావం తీసుకొచ్చినటువంటి గొప్ప లక్ష్యంతో భీమసేన పనిచేసుకుంటూ వస్తుంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని భీమసేన 2015 నుంచి మన విశాఖ నగరంలో రన్ ఫర్ అంబేద్కర్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం గత 6 సంవత్సరాలుగా ఇది చాలా సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరిగింది. ఈ సంవత్సరం నవంబర్ 26వ తారీఖు రాజ్యాంగ దినోత్సవం. ఆ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా నవంబర్ 21వ తారీఖు ఆదివారం ఉదయం ఆర్కే బీచ్లో రన్ ఫర్ అంబేద్కర్ 7వ రన్ ఫర్ అంబేద్కర్ అనే కార్యక్రమాన్ని భీమసేన తలపెట్టింది. దీనిని ఈ రన్నని ప్రారంభించడానికి గౌరవ జీవీఎంసీ కమిషనర్ వారు శ్రీ లక్ష్మీ ఐఏఎస్ వారు వస్తున్నారు. అలాగే రన్ అనంతరం ఒక గొప్ప బహిరంగ సభ జరుగుతుంది. దీని మీద రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాల మీద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నీటి యజమానుల చట్టాన్ని రాజకీయాలకు అతీతంగా అమలు చేసిందని సాగునీటి సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల గోపాలకృష్ణ అన్నారు. నగర టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీరు ప్రగతి ద్వారా 13 జిల్లాల్లోని నీటి అవసరాన్ని గుర్తించి డ్యాములు కట్టించడం జరిగిందన్నారు. అయితే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి పనులు జరగకుండా నిధులను ఆపివేయడం జరుగుతోందంటూ ఆరోపించారు. తక్షణమే రైతులకు చెల్లించాల్సిన బిల్లులను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. చాలా మందికి బిల్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే విశాఖపట్నం అర్బన్ ప్రాంతానికి వచ్చేసరికి, ముఖ్యంగా పార్లమెంట్ వచ్చేసరికి ఎస్కోట ఒక నియోజకవర్గం ఉంది, అలాగే భీమిలీలో ఒకటిన్నర మండలాలు ఉన్నాయి. నేను మిగతా అంతా కూడా అర్బన్కి వచ్చేసింది. అయితే వైజాగ్ పార్లమెంట్ సంబంధించి వీటి మీద కొంతమేరకు తక్కువ ఉన్నప్పటికీ కూడా మిగతా జిల్లాల్లో వారు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఈ ప్రభుత్వం పడింది. ఎన్నిసార్లు హైకోర్టులో ఈ ప్రభుత్వానికి అక్షింతలు వేసినా ఆదేశాలు ఇచ్చినా ఖాతరు చేయకుండా వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో దాని మీద న్యాయపరంగా అలాగే ప్రజా పోరాటం సాగిస్తున్నటువంటి మరి ఆళ్ల వెంకట గోపాలకృష్ణ గారికి ఈ సందర్భంగా నేను వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు కానీ మనం చూసుకుంటే మన విశాఖపట్నం సంబంధించి సుమారు 44.5 కోట్లు ఇంకా పెండింగ్ ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 1700 కోట్లు దాకా ఇవ్వాల్సినటువంటి ఉంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నీరు చెట్టు ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసి నిరంతరం పెండింగ్ బకాయిల్ని తీసుకురావడానికి పోరాటం చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రైతుల నీటి యాజమాన్య చట్టం 1997లో ఒక పంచాయతీరాజ్ చట్టం లాగా సహకార చట్టం లాగా రాజకీయాలకు అతీతంగా అసెంబ్లీలో మనం రెజల్యూషన్ పాస్ చేసి చట్టం ద్వారా నీటి సంఘాల వ్యవస్థ వచ్చింది. దాని ద్వారా 2015లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా నీరు ప్రగతి అనే కార్యక్రమాన్ని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుని గత ప్రభుత్వ హయాంలో ఏ మండలంలో గ్రానైట్ ఉంది, ఏ మండలంలో గ్రాఫైట్ ఉంది, లేకపోతే ఏ మండలంలో ఇనప ఖర్చు ఉంది అమ్ముకోవాలని చూస్తే మొట్టమొదటిసారిగా నీరు ప్రగతి కార్యక్రమాల్లో 13 జిల్లాల్లో 665 మండలాల్లో ప్రతి మండలంలో కూడా సర్వే చేసి ఎంత అవసరం ఉంది, నీటి అవసరం ఎంత ఉంది, లోటు ఎంత అవసరం ఉంది, లేకపోతే కొరత ఎంత ఉంది, నదుల్లో ఎంత ఉంది, లేకపోతే భూగర్భంలో ఎంత ఉంది అనేది అసెస్ చేయడం జరిగింది. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో 2000
750 టిఎంసీలు అవసరమైతే 2250 టిఎంసీలు అందుబాటులో ఉంటే 500 టిఎంసీలు సుమారు లోటు ఉందని గమనించి నీరు ప్రాంతంలో నీరు చెట్టు కార్యక్రమాన్ని తీసుకుని 4150 కోట్లు ఖర్చు పెట్టి పంట కొండల నిర్మాణం, చెక్ డ్యాముల నిర్మాణం, చెరువుల బూడికి తీత, అట్లాగే అనేక నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా 6.75 లక్షల ఆయకట్టు అదనంగా స్థిరీకరించాం గత 5 సంవత్సరాల కాలంలో 2014-2019 వరకు. అట్లాగే మొత్తం మీద చూస్తే 8000 మన చెక్ డ్యాములు కట్టాం. ఇవన్నీ చేస్తే అప్పటి ప్రభుత్వానికి 9 స్కాచ్ అవార్డులు వచ్చినాయి. వాస్తవ పరిస్థితి ఎట్లా ఉంటే చందా చిన్నకారు రైతులు నీటి నీరు చెట్టులో పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా కాంట్రాక్టర్లు కాదండి. నీటి సంఘం అధ్యక్షులు, డిస్ట్రిబ్యూటరీ కంపెనీ చైర్మన్లు, ప్రాజెక్ట్ కంపెనీ చైర్మన్లు, జన్మభూమి కంపెనీ ద్వారా చందా చిన్నకారు రైతులు చేశారు. ఇలా ఉంటే 2019లో అధికారంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక కక్షపూరితంగా సిఎఫ్ఎంఎస్ లో చట్టబద్ధంగా సిఎఫ్ఎంఎస్ లో టోకెన్ పడితే ప్రభుత్వం ఎప్పుడు వస్తే అప్పుడు నిధులు విడుదల చేయాలి, ఆ బిల్లులు ఇవ్వాలి. ఆ పరిస్థితిలో ఎప్పుడో 2019 మేలో ఒక జీవో ఇచ్చి ఆపేయటం జరిగింది. దాని మీద నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు 199 మంది రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, పనిచేసిన రైతులు హైకోర్టులో రిట్లేసి అయ్యా మాకు మా బిల్లులు ఇవ్వండి, మేము అప్పులు పాలైపోయాము, లేకపోతే మేము చనిపోయే పరిస్థితిలో ఉన్నామని చెప్పి ఒకరిద్దరు చనిపోయారు. నీటి సంఘాల ప్రశ్నలు ఇద్దరు చనిపోయారు, కొంతమంది ఇద్దరు ఆత్మహత్య చేసుకోపోయారు కర్నూలు జిల్లాలో కానీ రాయలసీమ జిల్లాలో. ఆ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసి గత నెల 4వ తారీఖు నుంచి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. 199 మంది అంతకుముందు ఏంటివే కాకుండా 188 మంది ఇప్పుడు మేము ఇచ్చిన సమాచారం మేరకు రిట్లేశారు. రిట్లేస్తే నేను సిఎఫ్ఎంఎస్ కు సంబంధించి మన సమాచార హక్కు చట్టం కింద ఇది అడగటం జరిగింది. అడిగితే సిఇ మైండర్ క్లియర్ గా చెప్పాడు. గత 2 సంవత్సరాల నుంచి అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన నది హారతులను సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో ఈవో సూర్యకళ ఆధ్వర్యంలో పునః ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. అంటే భగవంతుడు సర్వవ్యాపకుడు అని చెప్పినటువంటి వేద వాక్కుని లోకానికి అంతటికీ తెలియచేయడం అనమాట దీని తాలూకు తాత్పర్యం. నీటిలో ఉన్నాడు భగవంతుడు, నిప్పులో ఉన్నాడు భగవంతుడు, సర్వం అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని వేదం చెప్తోంది కనుక అంతట వ్యాపించున్నాడు. అసలు జీవికకి ఆధారం, జీవనానికి ఆధారం జీవిక ఏంటంటే నీరు. ఇది లేకపోతే అసలు ప్రపంచం లేదన్నమాట. అంచేత సర్వాధారమైనటువంటి జలాన్ని మనం కానీ అర్చనం చేసినట్టయితే, పూజనం చేసినట్టయితే అది లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి, సకల జీవరాశులకి అది ధారకమవుతుంది అనేటువంటి తాత్పర్యంతో ఇక్కడ
గంగా పూజ చేసేస్తాం. మనం కూడా మామూలుగా కూడా గార్హస్థ్యంలో ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు గంగా పూజ చేస్తాం. అంటే జలాంతర్యామి నారాయణుని ఉపాసన అన్నమాట. అట్లాంటి ఉపాసనం జరిగింది, అర్చన జరిగిందనమాట. మనకి ఇవాళ ఇవాటి రోజున ఇవాళంటి రోజు సాయం సమయంలో మనం హరిద్వారం గంగానదికి ప్రతిరోజు హారతి చేస్తూ ఉంటారు వీళ్ళు అక్కడ. అంటే మనకి ధారకమైన అంటే ఆకాశంభున నుండి శంభుని శిరం బంధుండు హేమాద్రి అని ఆ పైనుంచిగా బ్రహ్మ కడిగినటి పాదం ఆయన జటాజూటంలో బంధించి దాన్ని బయటకు తీసుకొస్తే లోకానికి అంతటికీ అది ధారకమైంది, ఆధారమైంది అనమాట. అట్లాంటి మనకు ఉపకారకమైనటువంటి గంగని మనం ఆరాధన చేయడం అనేటువంటి సంప్రదాయం అక్కడ మనకి జరుగుతుంది. ప్రతి నిత్యం జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇవాళ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఈరోజు గంగా హారతి కార్యక్రమాన్ని జరిపించుకున్నాం. దీనివలన లోకంలో ఉండేటువంటి వాళ్ళందరికీ ఈ గంగ ధారకమయ్యి ఏ రకమైనటువంటి రుగ్మతలు లేకుండా వ్యాధి గ్రస్తులు కాకుండా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని చేకూర్చాలి అని. ఇప్పుడుండేటువంటి ఈ మహమ్మారిని దూరం చేసి మనకందరికీ ధారకమైనటువంటి అందరికీ అదే కదా ఆధారం. అట్లాంటి ఆ గంగా ద్వారా లోకమంతా సుఖంగా స్వాస్థ్యం చేకూరి ఇంకా ఈ ఉత్సవాలని మనం వైభవంగా జరిపించుకునేటువంటి స్థితిని కల్పించాలి అని శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని ప్రార్థిద్దాం. దేవాదాయ శాఖ నదీ హారతులు అని మనకి ఎలాగైతే ఇచ్చారో దాని ప్రకారము మన నదీ హారతులు చేయాలన్నది ప్రతి దేవస్థానంలో కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు మనం ఇంకా దీన్ని వేడుకగా జరుపుకోవాల్సి ఉంది. కానీ ఏంటంటే వర్షం పడడము ఈ కారణాల వల్ల స్వామివారిని కిందకి తీసుకురావడంలో కొంచెం మనం ఇబ్బంది కలిగింది. కానీ ఇక్కడ అందరూ ఏదైనా కూడా మనకి ఎంతవరకు సహకరించింది, ప్రకృతితో సహకరించినంత మటుకు మనం ఏ లోటు లేకుండా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ సంవత్సరం యాక్చువల్గా 2 సంవత్సరాల నుంచి ఐ థింక్ జరగట్లేదు. ఈ సంవత్సరం మనం జరుపుకున్నాము. స్థానాచార్యులు గారు చెప్పినట్టు ఇంక ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ప్రతి సంవత్సరము ఈ వేడుకని ఇంకా బాగా జరుపుకోవాలనేసి భగవంతుడి దయ అంతా కూడా ప్రజల మీద ఉండాలని రాలక్ష్మి నరసింహ. ఏబీ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.